బీజేపీ నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణలోని 30 లక్షల నిరుద్యోగులకు అన్యాయం చేశారని నీ భరతం పట్టే రోజు వస్తుందని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. చివరికి టీఎస్పీఎస్సీ ఏ టీఎస్పీఎస్సీ అయితే నిరుద్యోగ యువకులకు ఒక భరోసా ఇచ్చి భద్రత కల్పించి ఉద్యోగాల నియమకం చేయనో అలాంటి టీఎస్పీఎస్సీ లో కూడా కంప్యూటర్ ఆపరేటర్లు కావచ్చు అల్ల పనిచేసే ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరూ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారంటే ఇంతకంటే సిగ్గుమాలతనం ఇంతకంటే దుర్మార్గమైన పద్ధతి ఇంకొక దిక్కు ఉండదని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ 2018 ఎన్నికల నాడు అనేక హామీలు ఇచ్చిండు. 5 ఏళ్ల కాలం నాకు తెలంగాణ అభివృద్ధి కోసం సరిపోలేదు, నాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి, బంగారు తెలంగాణ సాధించి మీ చేతిలో పెడతా అని చెప్పి ప్రగల్భాలు పలికిన కేసీఆర్ గారు ఇవాళ 2018 2023 నాలుగున్నర సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా కేవలం గ్రూప్ 4లో ఒక 8000 ఉద్యోగాలు మాత్రమే నింపిండు, మిగతా అన్ని కలిసి కూడా ఇంకో 3000 4000 నింపిండు. మొత్తం కలిస్తే రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వపరమైన ఉద్యోగాలు నింపింది కేవలం 11000 పైచలకు మాత్రమే. అంటే నిరుద్యోగ యువకుల పట్ల చదువుకున్న పిల్లల పట్ల తెలంగాణ సమాజం పట్ల కేసీఆర్ గారికి ఎంత ప్రేమ ఉందో ఎంత కన్సర్న్ ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. మొన్న ఎన్నికలు వస్తూ ఉన్నాయి, చదువుకున్న పిల్లలలో అండ్రెస్ట్ ఉన్నది, చదువుకున్న యువకులు మనకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు, సోషల్ మీడియా చూస్తే మళ్ళీ చీల్చి చెండాడుతూ ఉన్నారు, వీళ్ళ అటెన్షన్ డైవర్ట్ చేయాలని చెప్పి. ఈ ఎన్నికల సంవత్సరం కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ సిటీ సెంట్రల్ లైబ్రరీలలో, స్టేట్ సెంట్రల్ లైబ్రరీలలో, కోచింగ్ సెంటర్లలో బిజీ ఉండాలి వాళ్ళని చెప్పి ఇవాళ నోటిఫికేషన్ ప్రకటించింది. ఈ నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత తొందరగా ఉద్యోగాలు జరిగితే మళ్ళీ వాళ్ళు రేపు గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండే ఆస్కారం ఉండదని చెప్పి వీళ్ళు మళ్ళీ ఎన్నికలు అయ్యేంత వరకు బిజీ ఉండాలి, వాళ్ళు ఎక్కడ క్షణం తీరిక లేకుండా ఉండాలని చెప్పి భావించి ఇవాళ టీఎస్పీఎస్సీలో 4 ఎగ్జామ్ జరుగుతాయి. 4 ఇంటికి 4 లీక్ అయిపోయినాయి, 2 ఎగ్జామ్ జరగాల్సి ఉన్నది, ఆ 2 ఎగ్జామ్స్ కూడా ఇవాళ లీక్ అయిపోయింది. అంటే 6 ఎగ్జామ్స్ కోసం ప్లాన్ చేస్తే 6 ఇంటికి 6 పేపర్లన్నీ కూడా లీక్ అయిపోయి ఇవాళ మొత్తం 30 లక్షల మంది తెలంగాణ యువతకి, చదువుకున్న పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు నిజాయితీగా రావనటువంటి ఒక భయం బాధ ఇలా గుండెలో నిండిపోయింది. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయం కావచ్చు, కాకతీయ విశ్వవిద్యాలయం కావచ్చు, తెలంగాణ పాలమూరు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఇవాళ అక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే, అక్కడ ఉద్యమాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళు జైలు పాలు చేస్తూ ఉన్నారు, భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. మొన్న ఉస్మానియాలో విద్యార్థులు వాళ్ళు ప్రశాంతంగా ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని తీసుకుపోయి బెదిరించిండ్రు, కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ కూడా అమరవీల స్థూపం దగ్గర వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నేను ఒకటే కేసీఆర్ హెచ్చరిస్తూ ఉన్నా, మీరు పోలీసులతో రాజ్యం నడిపి మా గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, తెలంగాణ సమాజం బెదిరిస్తే భయపడే సమాజం కాదు, నీ మెడలు వంచి నీ చెంప చెల్లుమనిపించి నీ భరతం పట్టే రోజు వచ్చిందని చెప్పి తెలంగాణ సమాజం భావిస్తుందని చెప్పి మనం చేస్తూ ఉన్నా. మాలాంటి వాళ్ళ దగ్గరికి అనేక మంది విద్యార్థులు అయ్యా నోటిఫికేషన్లు వచ్చినాయి, ఉద్యోగ నియమకాలు జరుగుతూ ఉన్నాయి, మీరు ఒక మాట చెప్తే నాకేమైనా ఉద్యోగం వస్తా అంటే మాలాంటి వాళ్ళేమేమో పైరవీలు జరగవని, పైరవీలకి ఆస్కారం లేదని చెప్పి, డబ్బులకు ఆస్కారం లేదని చెప్పి మేము నీతులు చెప్తా ఉన్నాం, నిజాయితీ గురించి మాట్లాడుతూ ఉన్నాం, ధర్మం గురించి మాట్లాడుతూ ఉన్నాం. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నిజాయితీకి పట్టం కట్టరని, ధర్మానికి చోటు లేదని, చదువుకున్న వాడికి ఉద్యోగం రాదని, బ్రోకర్లకు మాత్రమే, పైరవి కార్లకు మాత్రమే, డబ్బులు కలిగిన వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయని చెప్పేటువంటి చరిత్ర రాసినటువంటి వాళ్ళు కేసీఆర్ గారి నుంచి మనం చేస్తూ ఉన్నా. వారు అంటూ ఉన్నారు టీఎస్పీ చైర్మన్ గారు అంటూ ఉన్నాడు నేను నమ్ముకున్న వ్యక్తి నన్ను మోసం చేసినని చెప్పి అంటూ ఉన్నాడు. దీనికి బాధ్యులు ఎవరో చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. టీఎస్పీఎస్సీ వేరని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు, కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు, నీ రాష్ట్రంలో నీ ఇలాకాలో నువ్వు నియమించేటువంటి ఆ కమిషన్లు ఏవైతున్నాయో ఇవాళ టీఎస్పీఎస్సీ కమిషన్ ఇవాళ నీవు నియమించిందే కదా, నీకు నమ్మకస్తులే కదా,
ఇవలా ఎందుకు నీ నమ్మకస్తులు నీ వ్యవస్థ ఇలా కుప్పకూలిపోయిందో ఆత్మావలోకనం చేసుకోమని చెప్తా ఉన్నా. ఇవలా మీకు టైం లేదు, రైతుల గురించి పట్టించుకునే టైం లేదు, మహిళల గురించి ఆలోచించే టైం లేదు, నిరుద్యోగ 30 లక్షల మంది విద్యార్థుల గురించి ఆలోచించే టైం లేదు. నీవు ఉంటే ప్రగతి భవన్లో పడుకుంటావు, మీరుంటే ఫామ్హౌజ్లో పడుకుంటావు, నీకు ప్రజల గురించి పట్టించుకునే తీరిక లేదు. ఇవాళ నిరుద్యోగ యువత 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఇవాళ కన్నీళ్ళు పెట్టే పరిస్థితి వచ్చింది. 30 లక్షల మంది యువత ఇవాళ కత్తులు నూరే పరిస్థితి వచ్చింది. ఇవాళ నిరుద్యోగ యువకులారా, విశ్వవిద్యాలయాల విద్యార్థులారా, ముత్యాల శంకర్ కావచ్చు, ఖమ్మం జిల్లాలో ముత్యాల శంకర్ గారు కావచ్చు, సిరిసిరిలో నవీన్ కావచ్చు, ఇవాళ సిరిసిరి మన వరంగల్లో నాయక్ కావచ్చు, ఎవరు చనిపోయినా కూడా ఈ సర్కారుకు కనువిప్పు కలగట్లేదు. కాబట్టి మనం చచ్చే టైం కాదు. తెలంగాణ ఉద్యమంలో చనిపోతే తెలంగాణ రాదని చెప్పి ఎట్లయితే అనుకున్నామో, బరిగేసి కొట్లాడితేనే తెలంగాణ వస్తుందని చెప్పి భావించినామో, ఇక్కడ కూడా ఇది ఎంతో దూరం లేదు. కేసీఆర్ సర్కారు కూలిపోవడానికి ఎంతో దూరం లేదు. ఆయన అధికారాన్ని కట్టబెట్టింది మనమే. ఇవాళ అధికారం నుంచి తీసేసేటువంటి సత్తా అధికారం తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇవాళ ఈ సంవత్సరం డిసెంబర్ మాసానికి మళ్ళీ ఎన్నికలు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి ఇవాళ మహిళాలోకం కావచ్చు, రైతాంగం కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, అశేష ప్రజానికం కావచ్చు ఇవాళ సంసిద్ధత ఉన్నారు. కాబట్టి నేను ఒక్కటే మీకు పిలుపునిస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారి నాయకత్వంలో ఇవాళ ఈ పేపర్ లీకేజ్ మీద కానీ మళ్ళీ నియామకాల మీద ఏదైతే మనం చేస్తూ ఉన్నామో, నేను 4 డిమాండ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ 1 డిమాండ్ చేస్తూ ఉంది, నీ సిట్టి మీద ఇక్కడ ప్రజానికాన్ని నమ్మకం లేదు. నవీన్ ఆనాడు నయీ మీద ఒక సిట్ వేసినావు, అది ఏం రిపోర్ట్ ఇచ్చిందో మీ దగ్గర ఉన్నది. ఇవాళ అక్రమంగా జరిగినటువంటి దాని మీద ఇండ్ల మీద మీరు ఒకటి సిట్ వేసిండ్రు, సిఐడిని కమిటీ వేసిండ్రు, దాని రిపోర్ట్ అయిందేమో తెలియదు. ఇవాళ నీ వేసే సిట్ల మీద తెలంగాణ ప్రజానికానికి విశ్వాసం లేదు, నీ వేసేటువంటి కమిటీల మీద తెలంగాణ ప్రజానికానికి విశ్వాసం లేదు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి అధికారులను సిట్ రిపోర్ట్లో వేసుకొని ఇవాళ రిపోర్ట్లన్నీ కూడా దాచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కాదు కావాల్సింది. భారతీయ జనతా పార్టీగా మీకు డిమాండ్ చేస్తూ ఉంది, ఇవాళ సిట్టింగ్ జడ్జి చేత సంపూర్ణంగా విచారణ జరిపించండి. ప్రవీణ ఇంకోడా దాని వెనుకాల మంత్రులు ఉన్నారా, దాని వెనుకాల ముఖ్యమంత్రి గారు ఉన్నారా, నిగ్గు తేల్చాల్సిన అక్కడ ఉన్నది. దీనికి సంపూర్ణమైన బాధ్యత కేవలం టీఎస్పీఎస్సీ మాత్రమే కాదు, దీనికి సంపూర్ణమైన బాధ్యత ఆ దొంగలు లీక్ చేసిన దొంగలు మాత్రమే కాదు, దీనికి సంపూర్ణమైన బాధ్యత ఇవాళ కేసీఆర్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేయచాలదు. లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళ కూతుర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు తప్ప, ఇవాళ నిరుద్యోగ యువకుల యొక్క ఆత్మనాదాలకు కానీ వాళ్ళ యొక్క న్యాయపరమైన డిమాండ్లకు కానీ ఇవాళ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదు. తెలంగాణ ప్రజలారా, నేను ఒకటే కోరుతా ఉన్నా, కేసీఆర్ మళ్ళీ మొసలి కన్నీళ్లు కార్చే ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ మొసలి కన్నీళ్లు కాదు, రెండవసారి అధికారంకి వచ్చిన తర్వాత కళ్ళు నెత్తికెక్కి ప్రజానీకాన్ని ఎట్లా అవమానపరుస్తూ ఉన్నాడు, రాజకీయ వ్యవస్థలన్నీ కూడా ఉన్న సంస్థలను కూడా ఎట్లా నిర్వహణ చేస్తూ ఉండో మనకు అర్థమైంది. కాబట్టి రాబోయే కాలంలో అందరం కూడా ఐక్యంగా ముందుకు పోదాం, కలిసి ఉద్యమం చేద్దామని చెప్పి మనవి చేస్తూ, నిరుద్యోగ యువకులారా ఆత్మహత్యలు చేసుకోకండి అని చెప్పి మనవి చేస్తూ, DSC 2008 కావచ్చు, అంతకుముందు జరిగిన నియామకాల్లో జరిగినటువంటి అక్రమాలు కావచ్చు, అవన్నిటి మీద కూడా భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైన సమాచారం ఉంది, సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి మళ్ళీ ప్రజల ఆశీర్వాదంతో భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఇవన్నీ సమస్యల మీద భారతీయ జనతా పార్టీ పాజిటివ్గా స్పందిస్తుంది, పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ, ఆ హామీ ఇస్తూ, ఇలా ధర్నాలో పాల్గొనేటువంటి నాయకులకు, సహచర కార్యకర్తలకు, అనేక రకాల ఉద్యమ సంస్థలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవర్టీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.